शुद्ध ब्रह्म परात् पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात् पर राम कालात्मक परमेश्वर राम शेषतल्पसुखनिश्चित राम ब्रह्मा రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేస్తూ క్రమంగా దివ్యమైనటువంటి అత్రి అనసూయల ఆశ్రమానికి చేరుకున్నాడు అనే విషయాన్ని చెప్తూ అక్కడ రామునిలో మనం దత్తాత్రేయ తత్వాన్ని కూడా దర్శనం చేసుకున్నాం అటుపై అత్రి అనసూయలు చెప్పిన ప్రకారంగా దండకారణ్యంలోకి ప్రవేశించాడు రామచంద్రమూర్తి మనం మొదట విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళిన దగ్గర నుంచి ఆయన కథనంతటిని ఋషులు నడుపుతున్నారు ఇది రామాయణంలో గమనించవలసిన అందమైన అంశం మొదటి తీసుకెళ్ళినవాడు మహర్షి ఆయన యేష పంథా అంటూ ఆయన మార్గం చూపించాడు ఆ మార్గంలోనే వెళ్ళాడు అదేవిధంగా వనవాసం ప్రారంభంలో భరద్వాజ మహర్షి చూపించిన మార్గాన్ని అనుసరించి చిత్రకూటంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు చిత్రకూటం నుంచి దండకారణ్యంలోకి వెళ్ళేటప్పుడు అత్రి మహర్షి చూపిన మార్గాన్ని అనుసరించి పెడుతున్నాడు అంటే రాముని కథ ప్రధానమైన మలుపులన్నీ మహర్షులు తిప్పినవే ఇది రామాయణంలో గమనించవలసిన అద్భుతమైన అంశం అందుకే రాముడు ఏ దారిలో నడిచేడంటే ఋషులు చూపిన దారిలో నడిచేడు అనేది వాల్మీకి చెప్పదలుచుకున్నాడు కనుక రాముడు నడిచిన త్రోవే రామ అయనం రామాయణం అయితే ఋషులు నడిచిన త్రోవే రాముడు నడిచిన త్రోవ అంటే రాముడు కొత్తగా ఒక త్రోవనేమీ మలచలేదు సనాతనంగా ఋషులు ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గంలోనే వెళ్ళారు మార్గం అంటే బయట కనబడేటువంటి త్రోవ కాదయ్యా మార్గం అంటే ధర్మము రాముడు నడిచిన ధర్మము ఋషులు ఏ ధర్మాన్ని నిర్దేశించారో దానిలో వెళ్ళారని అర్థం ఋషులు నిర్దేశించిన ధర్మానికే ఆర్షధర్మము అని పేరు ఆర్షధర్మానికి మరొక పేరే సనాతన ధర్మం అని పేరు ఈ సనాతన ధర్మానికి మరొక పేరే హిందూ ధర్మము అది ఋషులు నిర్దేశించినది దాన్ని అనుసరించి రామచంద్రమూర్తి ప్రయాణం చేశాడు అదే రాముడు కూడా ఋషుల్ని అనుసరించి ఉన్నారంటే ఋషులు ఎంత గొప్పవారో చూడాలి ఋషులు గొప్పతనాన్నంతటి చక్కగా అందించడానికి రామాయణంలో ప్రతి కాండ అద్భుతంగా ప్రయత్నించింది కానీ అరణ్యకాండలో ఋషులు యొక్క వైభవం మనకు కనబడుతున్నది రామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశించాడు అంటూనే ప్రవిశ్యత మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమ మండలం రామచంద్రమూర్తి యొక్క విశేషము రెండు చెప్పాడు ఇక్కడ దుర్ధర్ష ఆత్మవాన్ రెండు మాటలకు అర్థం ఏంటంటే ఇతరులెవరూ ఎదుర్కోలేని పరాక్రమం కలిగిన రామచంద్రమూర్తి ఆత్మవంతుడు అంటే ఏ ఒక్కరి సహాయము అవసరం లేకుండానే విజయం సాధించగలిగేవాడు ఈ రెండు విశేషణాలు చూపించారు అటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశిస్తే అక్కడ అనేక రకాల తాపసుల ఆశ్రమ సమూహాలు గోచరిస్తున్నాయి ఆ దివ్యమైనటువంటి ఆశ్రమాలు ఎలా ఉన్నాయి అనేక చోట్ల దర్భలు నారచేరలు ఇవి కనబడుతున్నాయి ఆశ్రమ వాతావరణములు అదేవిధంగా అనేక మంది తపస్సులు వేద పఠనాలు చేస్తున్నారు కొంతమంది ఉపాసనల ప్రభావం చేత దివ్య శక్తులను అక్కడ ఆవహింపజేసి ఉన్నారు కనుకనే దేవతాశక్తులు తేజరిల్లుతున్నాయి ఆశ్రమ సముదాయములన్నిట్లోనూ కొన్ని చోట్ల విశాలమైన అగ్నిహోత్ర గ్రహాలు ఉన్నాయి విశాలైర్ అగ్నిశరణై సుగ్భాండై రజనై కుశై అగ్నిహోత్ర గృహాలు అలాగే సుక్కులు శ్రోములు యజ్ఞపాత్రలు చర్మ జింక చర్మములు ఆసనాల కోసం పెట్టుకున్నవి దర్భలు దర్భాసనాలు సమిధలు జలాలతో నిండిన కలశాలు కందమూల ఫలాలు ఇవి అక్కడ కనబడుతున్నవి మొత్తం దండకారణ్యమంతా తాపస ఆశ్రమ మండలాలతో ఉన్నాయి అనేక మంది బలిహోమములు చేస్తూ వైశ్వదేవాదులు చేస్తూ వేద ఘోషలు చేస్తూ ఉండగా పవిత్రముగా ప్రకాశిస్తూ ఉన్నాయి దివ్యమైనటువంటి ఆశ్రమములన్నీ అవన్నీ చూస్తూ రాముడు ఆనందిస్తున్నాడు ఎందుకంటే భగవాను ఆనందకరమైనవి ఏమిటంటే తపస్సు యజ్ఞము ధర్మము వేదము ఇవి ఆయనకు ప్రీతిపాత్రములు అందుకే అవన్నీ ఉన్న చోటుకి తానే కదిలు వచ్చాడు రామచంద్రమూర్తి అయోధ్యను వదలి ఆయన రావడంలో వీళ్ళందరినీ చూద్దామని ఆయన యొక్క ఉద్దేశం కనుక ఆశ్రమములను చూస్తున్నాడు పైగా తాపశాశ్రమంలోకి ప్రవేశించిన వెంటనే రామచంద్రమూర్తి చేసిన పని ఏమిటంటే సదృష్టవా రాఘవ శ్రీమాన్ తాపశాస్రప మండలం అభ్యగచ్చన్ మహాతేజ విజయం కృత్వా మహద్ధను ఆయన చేతులు అద్భుతమైన ధనువు ఉంది ఆ ధనువుకున్న అల్లెత్రాడు విప్పేశాడు ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి అల్లెత్రాడు బిగించాడు అంటే ప్రయోగానికి సిద్ధంగా ఉంచాడని అర్థం కానీ మహర్షుల ఆశ్రమాల్లోకి ప్రవేశించేటప్పటికల్లా అల్లెత్రాడు విప్పాడు అక్కడ అంటే ఇక్కడ ఆయుధ ప్రయోగం లేదు ఆయుధాన్ని ఒక వినయ సూచకంగా కృత్వా మహాధనుహు అల్లెత్రాడు విప్పివేశాడు ఆ వస్తున్న రామచంద్రమూర్తిని అక్కడున్న మహర్షులందరూ చూసి ఆశ్చర్యచకే రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారండి రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు రామస్య వనవాసిన ఆ రాముని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి వనవాసులైనటువంటి మహర్షులందరూ క్షణంలో దేవతలైపోయారా అనిపించింది ఎందువల్ల అంటే దేవతలకి కనురెప్పలు పడవు మహర్షులందరూ రెప్పవేయకుండా రాముడిని చూస్తున్నారు కనుక వీళ్ళందరూ రెప్పవేయకుండా చూస్తున్నారు కనుక దేవతలు అయిపోయారా అనిపించేటట్లుగా నేత్రైరనిమిషరివా ఆశ్చర్యభూతాన్ దృశుహు సర్వే తేవనచారిణ అటువంటి వాడు రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే ఎక్కడెక్కడ మహర్షులు స్వామి చుట్టూ వచ్చారండి రాముడు ప్రవేశించగానే జపం చేస్తున్న వాళ్ళు కూడా జపం మధ్యలో ఆపి వెళ్ళిపోయేట ఎందుకంటే ఎప్పుడు జప మధ్యంలో ఆపకూడదు మాల మధ్యంలో అసలాపరాదు మాల మధ్యలో సైగ చేయడం కానీ మాట్లాడడం కానీ చేస్తే జపఫలం ఫలం సరికదా జపదేవత పట్ల అపచారం చేసిన దోషం వస్తుంది అని చెప్తారు అలాంటిది వాళ్ళు మాల మధ్యలో కాదు కదా మంత్రం మధ్యలో ఆపి మరి వాళ్ళకు దోషం రాదా అంటే అన్ని మంత్రాలకు లక్ష్యమైన పరమాత్మ ఎవడో ఆయనే వచ్చినప్పుడు ఇప్పుడు మాలలు తిప్పుతూ కూర్చుంటారండి అలా అందరూ కూడా రామచంద్రమూర్తిని చూడడానికి వెళ్ళారు అని వర్ణిస్తారు తులసి రామాయణంలో మొత్తానికి అటువంటి రామచంద్రమూర్తి వద్దకు మహర్షులు వెళ్ళి ఆయన రూపాన్ని చూసి ఆశ్చర్యచకుతులయ్యారు మహర్షులను ఆశ్చర్యపరిచే వారు ఎవరూ ఉండరండి ఎందుకంటే వాళ్ళకి తెలియని ఆశ్చర్య వస్తువులా సిద్ధ పురుషులు అలాంటి వారిని కూడా ఆశ్చర్యపరిచేయడంటే ఉపనిషత్తు ఆశ్చర్యమైన తత్వం ఎవరయ్యా అని ప్రశ్న వేసి సమాధానం చెప్తోంది ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదేనం ఇదే మాట భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్తాడు ఆశ్చర్యకరమైన వస్తువు పరమాత్మ ఒక్కడే ఇంకేమిటి కాదు ఆ పరమాత్మే రాముడు గనక రాముడిని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయి నమస్కరించారు రామచంద్రమూర్తి వారందరి పట్ల వినయ విధేయతలతో నమస్కరిస్తూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఆనందపరసురైపోయాడు అలా వస్తూ ఉండగా త్రోవలో విరాధుడు అనేటువంటి అసురుడు ఒకప్పుడు గంధర్వుడు శాపగ్రస్తుడైనవాడు రామచంద్రమూర్తి చేత ఆయుధముల దెబ్బతిని శాపం నుంచి విమోచనమై స్వామి నీ వల్ల నేను శాపముక్తున్నయ్యాను అని చెప్తూ ఇక్కడి నుంచి కొంత దూరంలో నువ్వు వెళితే ఒక మహర్షి కనబడతాడు అతడి నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన అని విరాధుడు తెలియజేస్తే రామచంద్రమూర్తి విరాధుడు చెప్పిన మాటను అనుసరించి ఒక మహర్షి ఆశ్రమం వద్దకు వెళుతున్నాడు రామాయణంలో మహర్షులు ఇది కూడా మరొక పరిశీలనాంశం ఆ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కొంత దూరంలో ఒక దివ్య రథం కనబడింది రామచంద్రమూర్తికి వెంటనే ఆశ్చర్యపోయి లక్ష్మణుడితో చెప్తున్నాడు ఆ రథం చూసేవా ఆ మహర్షి ఆశ్రమం ముందు నిలబడి ఉన్నది ఈ రథం సామాన్యుల రథం కాదు ఇది ఎవరి రథం అంటే మనం వేదంలో చదువుకున్నాం కదా ఇది ఇంద్రుడి యొక్క రథము ఇంద్రుడు యొక్క రథం ఇక్కడ ఆగి ఉన్నది అంటే ఆశ్రమంలో మహర్షితో మాట్లాడడానికి ఇంద్రుడు వచ్చి ఉంటాడు అని రామచంద్రమూర్తి అని మనం ఆ ఇంద్రదర్శనం చేయవచ్చు ఇప్పుడు పద తొందరగా వెళదామని బయలుదేరేట రాముడు లక్ష్మణుడితో సహా దూరం నుంచి రాముడు వస్తున్న విషయాన్ని గమనించి ఇంద్రుడు ఒక్కసారి ఆ మహర్షికి నమస్కారం చేసి వస్తున్నాడు రాముడు ఇప్పుడు ఆయన కంట నేను పడకూడదు ఎందుకంటే ఆయన అవతార కార్యమై మానవుని వలె ప్రవర్తిస్తున్నప్పుడు నేను ఆయన మానవుల్లా మాట్లాడలేను ఆయన కూడా నాకు తెలుసు నారాయణ అని అనరాదు ఇప్పుడు అనకుండా ఉండలేను కాబట్టి నేను ఎందుకు వచ్చా ఇంత మాట్లాడాను నేను వెళ్ళొస్తానని ఇంద్రుడు అప్పటికప్పుడు రథముకి వెళ్ళిపోయాడు రాముడు వెళ్ళేటప్పటికి రాముడు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ మహర్షి స్వాగతం రామా నీ కోసమే చూస్తున్నానన్నాడు ఆ మహర్షి పేరు శరభంగ మహర్షి జితవంతం కృతార్థంత దుష్టాహమచిరాదిమం ఇంద్రుడు చెప్పిన విషయం ఏంటంటే ఆ భగవానుడైన రామచంద్రమూర్తి వచ్చేస్తున్నాడు అందుకే ఆయన వచ్చే లోపలే నేను వెళ్ళిపోతాను ఆయన ఏ దీక్ష వహించాడో అది పూర్తయిన తర్వాత నేను ఆయన్ని కలుస్తాను అన్నట్టు ఇవన్నీ రామాయణంలో రహస్యాలండి వాల్మీకి రామాయణంలో దాగిన రహస్యాలు ఇలాంటివి పట్టుకుంటే రాముడు నరుడు కాడు నారాయణని తేలిపోతుంది అందుకే జాగ్రత్తగా చదవాలి రామాయణాన్ని పైపైను కాదు కొంచెం ఓపిక పట్టాలి అందుకే వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడే అనేటువంటి వాళ్ళు సరిగ్గా రామాయణం చదవలేదని అర్థం ఇలాంటి ఘట్టాలు చక్కగా చెప్తాయి కర్మహ్యనేన కర్తవ్యం మహదన్యై సుదుష్కరం నిష్పాదయిత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి ఇతరులెవ్వరికీ సాధ్యం కానొక మహత్కర్మ ఈయన చేయబోతున్నాడు అది చేసిన తర్వాత నేను ఆయన చూడగలను అని చెప్పి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శరభంగ మహర్షిని నమస్కారం చేసి స్వామి ఆ మహానుభావుడు ఇంద్రుడే కదా ఆయన వచ్చి మీతో ఏం మాట్లాడాడు అంటే ఏమి తెలియనట్టు బలి నటిస్తున్నాడే అనుకున్నాడు శరభంగుడు ఆయన కూడా చిరునవ్వు నవ్వి వివరిస్తున్నాడు నేను చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నానయ్యా నా తపస్సులకి ఫలంగా అన్ని పుణ్యలోకాలు నాకోసం ఎదురు చూస్తున్నాయి అన్ని పుణ్యలోకాలు దాటిన తర్వాత సగుణ బ్రహ్మలోకం ఉంది అక్కడికి వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి రాడు ఆ సగుణ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు నీ తపస్సుల ఫలంగా నువ్వు ఇక్కడికి రావాలి నన్ను పిలుస్తున్నాడు చూసారా అనేకమంది తపస్సులు చేసి ఉత్తమ లోకాలకి వెళ్తారు కానీ ఉత్తమ లోకాలు ఈయన పిలుస్తున్నాయంటే ఈయన తపస్సులు ఎంత గొప్పవచ్చునండి ఇక్కడ ఆయన సత్యలోకానికి బ్రహ్మదేవుడు నేను రావాలనుకుంటూ ఇంద్రుడి చేత కబురు పంపించాడు ఆ ఇంద్రుడు నాతో చెప్పడానికి వచ్చాడు జితేంద్రియులు కానివారు ఆ లోకానికి చేరడం అసాధ్యం సుమా నా తపస్సు వల్ల ఆ శక్తి లభించింది ఈ విషయం నాకు వచ్చి చెప్పడం కాదు చాలామానులు కబురు పంపుతూనే ఉన్నాడు బ్రహ్మదేవుడు ఆయనతో నేను చెప్తూనే ఉన్నాను నేను ఎప్పుడో వెళ్ళవలసింది అక్కడికి అలాంటి లోకములు ఉన్నప్పుడు ఇంకా భూమిని అంటిపెట్టుకుని ఉండం మనం కానీ నేను భూమి మీద ఎందుకు నిలబడి ఉన్నాను అంటే నా యోగ దృష్టితో తెలుసుకున్నాను అహం జ్ఞాత్వా నర వ్యాఘ్ర వర్తమాన మధురత అతి కొద్ది కాలంలో నారాయణుడు రాముడై ఇక్కడికి వస్తాడు ఆయన వచ్చినప్పుడు స్వాగతం పలకాలి అప్పటి వరకు ఇక్కడుంటాను ఉన్నాను నేను దీన్ని బట్టి మహర్షులు రాముడు పుట్టక ముందు నుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్నారంటే పరిశీలించండి ఇక్కడ ఒక్కొక్కటి గమనించాలి ఆల్య గౌతముడు ఏం చెప్పాడు రాముడు వస్తాడని శాపిమోచనం అవుతుంది అన్నాడు ఎప్పుడు రాముడు పుట్టకముందే విరాధుడికి కూడా శాప విమోచన మార్గం రాముడు వచ్చే కనుక శాప అవుతుంది అన్నారు ఎప్పుడు రాముడు పుట్టకముందే కనుక మహర్షులందరికీ పరమాత్మ రాముడై అవతరిస్తాడని రాముడు పుట్టకముందు నుంచి తెలిసి అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రాముడి కోసం అందుకు రామా నేను యోగ దృష్టితో తెలుసుకున్నాను నీ దర్శనం పొందాను ఇప్పుడు నేను సత్యలోకానికి వెళతాను అని చెప్తూ ఒక మాట అంటాడు సత్యలోకం నాకు లభించింది ఈ మధ్యలో అనేక పుణ్యలోక ఫలాలు కూడా నా కోసం ఎదురు చూస్తున్నాయి ఇవాళ నువ్వు కనబడ్డావు కదా నా తపఫలములన్నీ నీ పాదాలకి ధారపోస్తున్నాను అన్నాడు ఇక్కడ అంటే సర్వం రామార్పణం ఇహలోక పరలోక సుఖాల కంటే గొప్పదేది అంటే పరబ్రహ్మతత్వం అని ఉపనిషత్తు చెప్తుంది కనుక పరబ్రహ్మ ప్రాప్తి కోసం ఇహలోక పరలోక సుఖాలు కూడా అర్పణం చేయాలి కనుక రాముడు పరబ్రహ్మ అనే విషయం ఇందులో మళ్ళీ ధ్వనింపజేస్తున్నారు బ్రాహ్మ్యాశ్చ నాక పుష్ాశ్చ ప్రతిగృహీశ్వ మామకాన్ ఇవన్నీ నీకు అర్పణం చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఈ నమస్కారం చేసి శరభంగునితో నాకు ఈ దండకారణ్యంలో ఉండడానికి ఏదైనా మంచి చోటు చూపించండి అంటున్నాడు ఏం ఆయన వెతుక్కుని ఉండొచ్చు కదా అంటే అరణ్యములు మహర్షులవి వారి తపస్సుల చేత పవిత్రము లేనివి అలాంటి చోట వారి అనుమతితో తాను ఉండాలి అది రామచంద్రమూర్తి యొక్క సంస్కారములో ఉన్న గొప్ప విశేషం కనుక నేను ఉండడానికి సరి అయిన చోటు చూపించండి అంటే ఇక్కడికి కొంత దూరంలో సుతీక్ష్ణుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు ఆయన వద్దకును వెళ్ళు ఇది పవిత్రమైన మందాకనే తీరంలో ఆ సుతీక్ష్ణ మహర్షి ఉన్నాడు ఆ సుతీక్ష్ణ మహర్షి వద్దకు నువ్వు చేరితే ఆ మహానుభావునికి సరి అయిన చోటు చూపిస్తాడు అంటూ వెళ్ళవలసిన త్రోవ చెప్తున్నాడండి మళ్ళీ పదం ఎలా వస్తుందో చూడండి ఏషపంథా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్యతా తమం ఇది మళ్ళీ ఏష పంథా ఇదే మార్గంలో వెళ్ళు కానీ ఒక్క చిన్న విన్నపం నీవు ఇక్కడ ఉంటూ ఉండగానే ఈ శరీరాన్ని నేను ఇక్కడ పరిత్యజించి బ్రహ్మలోకానికి వెళ్తాను నువ్వు చూస్తూ ఉండాలయ్యా అంటూ ఆయన సమక్షంలో అగ్నిహోత్రాన్ని రగిల్చి చూస్తూ ఉండగా యోగశక్తితో ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు యావజ్జహామి గాత్రాని జీర్ణాం త్వచమివోరగహ ఎలా విడిచిపెట్టంటే పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాడు ఆత్మతత్వం తెలిసిన వాడు శరీరం నశిస్తున్నందుకు ఏడవడండి వాడు కర్మలు ఇంకా ఉంటే సూక్ష్మ శరీరంతో వాటికి తగ్గ లోకాలకు వెళ్తాడు మళ్ళీ జన్మిస్తాడు శుద్ధుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టి దివ్యదేహంతో పెడతాడు అంతే ఇలాగ తతో అగ్నిం సుసమాధాయా హుత్వా తాజ్యైన మంత్రవిత్ ఆయన మంత్రములతో ఆజ్యములతో అగ్నిని రగిల్చి ఆ దివ్యమైన అగ్నియందు తన శరీరాన్ని చజించి అగ్నిహోత్రం నుంచి ఒక దివ్య శరీరంతో బయటకు వచ్చాడు ఊర్ణ శరీరాన్ని విడిచిపెట్టి దివ్యదేహం దాల్చాడు ఆ దేహం ఎలా ఉన్నదంటే పదిహేను సంవత్సరాలు కలిగినటువంటి కుమారుడు ఏ రూపంతో ఉంటాడో అలాంటి రూపంతో అగ్ని తేజస్సుతో ఉద్భవించి రాముడికి నమస్కారం చేసి రాముడు చూస్తూ ఉండగా ఊర్ధ్వగతిలో బ్రహ్మలోకానికి చేరుకున్నాడు శరభంగ మహర్షి ఆడు తర్వాత రామచంద్రమూర్తి శుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళుతున్నాడు ఆ వెళుతున్నప్పుడు త్రోవలో ఎన్ని రకాల మహర్షులు కనబడుతున్నారో ఆశ్చర్యం వస్తుందండి చాలా విశేషమైన అంశం ఇక్కడ అయితే ఆ శ్రుతీక్ష్ణ ఆశ్రమానికి వెళుతూ ఉండగా మహర్షులు ఎందరో ఆయనకు నమస్కారం చేస్తున్నారు మహర్షులు ఎన్ని రకాలు ఉన్నారంటే ఇరవై ఒక్క రకాల మహర్షులను ఇక్కడ పేర్కొంటున్నారు అంటే మనం పేరుకి తపస్సులు అంటాం కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఒకే విధానం ఉండదు ఒకే పద్ధతి ఒకే పుస్తకం ఒకే విధానం అంటే దానికి సరైన వైజ్ఞానిక శక్తి తత్వశక్తి లేదని అర్థం గ్రహించండి ఇక్కడ ధరించడానికి ఆయా జీవ సంస్కారాలను అనుసరించి అనేక రకాల విధానాలు ఉంటూ ఉంటాయి కనుక తపస్సులు అనేక రకాలు అక్కడ ఇరవై ఒక్క రకాల తాపస్సులు గోచరిస్తున్నారు వైఖానసాహ వాళ్ళకిక్షాళారీచిపా అస్మకు పత్రహారాశ్చర్మికాఖలినశ్చైవన్మజ్జకా పరీ గాత్రసయ్యా అసహ్యాశ్చ తథై్రవకాశకానయసలిహారా వాయుభక్షా తరి ఆకాశ నిలయాశ తిలసాయిన వ్రతోపవాసి నో దాంతా తర్ద్రపటవాస సహా భారతదేశంలో పుణ్య అరణ్యాలు పుణ్య పర్వతాలు ఇలాంటి మహర్షులకి నిలయాలు ఇలాంటి మహర్షుల గురించి కానీ ఇలాంటి ఆశ్రమాల గురించి కానీ భారతదేశంలో తప్ప ఇంకెక్కడ వినలేం చూడలేము అంత పవిత్రమైనది భారతదేశం భారతదేశంలో ఉన్న అరణ్యాలు ఇలాంటి మహర్షులు ఎందరో వైఖానసులు అంటే వైఖానస పద్ధతిలో ఆరాధన చేసేవాళ్ళు వాలఖిల్యులు ఈ వాలఖిల్యులు చాలా సూర్యచంద్ర కిరణాల నుంచి వచ్చేటువంటి శక్తులతో ఉంటారు అందుకే సూర్యుని గణాల్లో బాలకిల్యులు వీళ్ళు కొన్ని వేల మంది ఉంటారండి అలాంటి వారు అక్కడ ఉన్నారు అదేవిధంగా సూర్యకాంతిని పానము చేస్తూ ఉన్న మహర్షులు ఉన్నట్ట దీని గురించి ఋగ్వేదంలో వర్ణన ఉన్నది మనం భోజనాలు చేస్తే కానీ బ్రతకలేం కానీ ప్రాణశక్తిని పొందడానికి మన ఆహారాన్ని ఆధారం చేసుకుంటే మనకు ఆహారాన్ని ఇచ్చే వృక్షాలు సూర్యకాంతిని ఆహారంగా పొందుతాయి ఇది ఆలోచించాలి ఇక్కడ వృక్షాలు సూర్యకాంతిని ఆహారంగా పొందితే మనం వాటిని ఆహారంగా పొందుతున్నాం అంటే మనం సూర్యకాంతిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పొందుతున్నాం అనట అందుకే వేదం ఒక ప్రక్రియ చెప్పింది కొన్ని ప్రక్రియలతో బయట భూమి నుంచి వచ్చే ఆహార పదార్థాలు కాకుండా నేరుగా సూర్యుని నుంచి ఏ విధంగా శక్తిని పొందవచ్చున పద్ధతి ఉంది ఋగ్వేదంలో దీన్ని అనుసరించి కొద్ది దశాబ్దాల క్రితం కేరళలో ఒక ఆయన సాధన చేసి అన్నపానాలు లేకుండా కేవలం సూర్యపానం వల్లనే బహుకాలం రోగరహితంగా జీవించాడు దాని మీద అతను రాసినటువంటి పరిశోధనా పత్రాలు చూసి పాశ్చాత్య దేశాలు ఆయన ఆహ్వానించి బ్రిటన్లో అమెరికాలో సెమినార్లు నిర్వహించాయి ఆయన చెప్పిన వాటిని పరిశోధించే పుస్తకాలు వచ్చాయి ఈ విషయాలు మనకు తెలియవండి మనమేమో విదేశీతనాన్ని అనుకరించడంలో ప్రయత్నిస్తూ ఉంటాం విదేశస్తులు వేద సంస్కృతిలో ఉన్న విజ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ కానీ సూర్యపానం అనే ఒక ప్రక్రియ గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం దాని గురించి రామాయణంలో కూడా చూపించారు మరీచిపాహ అని దాని పేరు మరీచిపాహ అంటే సూర్యకిరణులుగా మరీచి అని పేరు ఇది మనం ఆదిత్య ఉదయంలో కూడా మరీచిమా అని అంటున్నాం కదా ఆ మరీచిపాహ అంటే సూర్యకిరణాలు పానం చేస్తూ కొంతమంది మహర్షులు ఉన్నారు అంటే వారు దృష్టంతో సూర్యునికి అభిముఖంగా ఉంటూ తపస్సు చేస్తున్నవారు ఇది ఒక విధి మరికొంతమంది రాళ్ళని నోటిలో పెట్టుకుని సాధన చేస్తున్నట్ట ఇంకొందరు పత్రాహారులు కేవలం పత్రములు మాత్రమే తింటూ ఉన్నారు కొంతమంది నిద్ర అనేది లేకుండా తపస్సు చేస్తున్నారు కొంతమంది జలములు తీసుకుంటూ కొందరు వాయుభక్షులు వాయుభక్షలు అంటే ప్రాణాయామంతో జీవిస్తున్నటువంటి వారు కొంతమంది భూమి మీద పాదములు లేకుండా ఆకాశం ఎందు మఠం వేసుకుని చేస్తున్నట్ట ఇప్పటికీ యోగ శాస్త్రంలో కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత పద్మాసనం ఉన్నవాడు భూమికి తగలకుండా పైకి వెళ్ళి సాధన చేయవచ్చని చాలామంది యోగులు నేటికి రుజువు చేస్తున్నారు అలాంటి వాళ్ళు అనేక మంది కనబడ్డారు రామచంద్రమూర్తికి దండకారణ్యంలో వాళ్ళు ఆకాశంలో ఉంటూ సాధన చేస్తున్నారు ఆకాశ నిలయాశ్చైవ అదేవిధంగా స్థండిల సాయుజులు అంటే రాళ్ల మీద ఉండి సాధన చేసేవారు వ్రతోపవాసాలు పాటించేవారు దాంతులు అర్ధపటము అంటే వస్త్రాన్ని అర్ధ భాగం ధరించి సాధన చేసేవారు జపశీలురు కొందరు జపమే తపస్సుగా వాళ్ళు కొందరు మౌనంతో ఉన్నటువంటి వారు కొందరు యోగంతో వాళ్ళు కొందరు పంచతపోన్వితులు పంచతపోన్వితులు అంటే గ్రీష్మకాలంలో నాలుగు వైపులా అగ్నిహోత్రాన్ని రగల్చి పైన గ్రీష్మాదిత్యుడిని చూస్తూ ఇది పంచాగ్నులు ఈ పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తున్న వాళ్ళు మరికొంతమంది ఇలా అనేక మంది తాపస్సులు చూస్తున్నారు ఇక్కడ చెప్పినవి మొత్తం ఇరవై ఒకటి మొదలైన అన్నాడు మళ్ళీ ఇక్కడ మొదలైన అంటే ఎంతమంది ఉన్నారు చూడండి ఇన్ని రకాల తాపసులను చూస్తూ మురిసిపోతున్నాడు రామచంద్రమూర్తి వారందరూ కూడా సర్వే బ్రాహ్మ్యాశ్రియా శ్రీయా దుష్ట దృఢయోగా సమాహిత ఒక్కొక్కరిలో కూడా బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతుంది బ్రహ్మతేజస్సు అంటే వేదము వల్ల బ్రహ్మజ్ఞానము వల్ల తపస్సు వల్ల వచ్చే వర్చస్సు ఆ వర్చస్సు ప్రతివారులు ఉట్టిపడుతుంది అందరూ కూడా దృఢయోగా సమాహితా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనబడే అష్టాంగ యోగాల్లో నిష్ఠులటువంటి వారు మహాతపస్సులు వీరందరినీ చూస్తూ రాముడు ఆనందపడుతూ ఉండగా ఒక చోటకు వచ్చేటప్పటికల్లా మహర్షులు రాముడు వచ్చాడని తెలిసి వారి వారి సాధనలు అలా పెట్టి ఒక్కరు రాముడు చుట్టూ వాళ్ళందరూ గుమిగూడారు గుమిగూడిని నమస్కరిస్తూ ఉన్నారు రాముడు మహాత్ములేని మీరందరూ నా వద్దకు వచ్చారు మీకు నమస్కరిస్తున్నాను నా వలన మీకు ఏమి సేవ చేయాలో చెప్పండి అంటే వారందరూ రామునితో ఒక మాట అంటున్నారు నువ్వు ఇవాళ రావడం వల్ల మేమందరం ఒక దిక్కు పొందిన వాళ్ళం అయ్యాము ఇన్నాళ్ళు మా పరిస్థితి ఎలా ఉన్నదంటే అనాథవత్ రామ దిక్కు లేని వారి వలె ఉన్నాం మహర్షులందరూ చెప్తున్నారు ఎందుకంటే ఈ దండకారణ్యంలో మేము తపస్సును ఆచరిస్తుంటే ఇది రాక్షసుల చేత ఆక్రమింపబడి ఈ రాక్షసులు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు అనేక మంది తపస్సుల్ని వాళ్ళు సంహరిస్తున్నారు నరమాంస భక్షణ ప్రియులైనటువంటి వారు తినేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎందరినో చంపివేశారు వాళ్ళు తినివేయగా పారేసిన తపస్సుల ఎముకల గుట్టలు శరీర భాగాలు అక్కడ కుప్పలుగా ఉన్నాయి చూడు రామా అన్నారండి వెంట రాముడు అటు వెళ్ళి చూశాడు ఏహి పశ్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరై బహూనాం బహుధావని ఈ విషయం రామాయణంలో రామావతార లక్ష్యాల్లో ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్తున్న విషయం చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ రాముడికి అవి చూడగానే కళ్ళ నీళ్లు తిరిగేటండి ఎందుకంటే ఋషులకి బాధ కలిగితే రాముడు తట్టుకోలేడు ఇక్కడ రామావతార లక్ష్యం ఏంటంటే ఋషుల్ని రక్షించడమే రామావతార లక్ష్యం ఋషుల్ని రక్షించుట అంటే ఋషులు చెప్పిన ధర్మాన్ని రక్షించుట ఎందుకు ఋషుల్ని రక్షించాలి ఋషులు చెప్పిన ధర్మాన్ని ఎందుకు రక్షించాలి అంటే ఋషులు గాని ఋషులు చెప్పిన ధర్మం కానీ లోకాన్ని రక్షిస్తుంది కనుక వాళ్ళని రక్షించాలి అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం కాలాత్మక शेषतल्पसुखनिश्चित राम ब्रह्म